నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజేష్ అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అది ఛాతిలో మంటగా ఉంటుంది, ఎప్పుడు అప్పుడప్పుడు ఆందోళన కూడా ఉందండి. ఒక 1 ఇయర్ నుంచి ఉంది ప్రాబ్లం. ఓకే, ఏమైనా సొల్యూషన్ చెప్తారా? మీకు సొల్యూషన్ అంటే యాసిడిటీ వల్ల అది వస్తుంది. అవును, భోజనం చేయగానే బాగా నీళ్ళు తాగుతున్నారు మీరు. భోజనం చేయగానే బాగా నీళ్ళు తాగుతున్నారు. మీరు భోజనము తర్వాత 2 గంటల తర్వాత నీళ్ళు తాగండి, 1 వీక్లో తక్కువైపోతుంది. అవునా కాదా? మీరు భోజనం కాగానే బాగా నీళ్ళు తాగుతున్నారా లేదా? నీళ్ళు ఎక్కువ, ఏదో మీరు తినేటప్పుడు కొద్ది మాత్రము ఇట్లా మింగడానికి ఏదో తాగితే సరిపోయింది. ఎక్కువ నీళ్ళు తాగినట్టయితే మీకు జీర్ణం కాకపోవడం వల్ల యాసిడిటీ బాగా పెరిగిపోతుంటుంది. అంటే ఉదాహరణకు చూడండి, మనము వండేటప్పుడు అన్నము బాగా మెత్తగా అయిపోతుంది గిన్నెలో. గిన్నెలో మెత్తగా అయిపోయినటువంటిది మళ్ళీ నవిలి తినేసేస్తే మృదువుగా ఉండి కడుపులోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈయన గ్లాస్ 2 గ్లాసులు నీళ్ళు పట్టించండి అనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ బియ్యం మాదిరిగా అయిపోతుంది అది. ఆ గిన్నెలో అన్నం తీసి కొద్దిగా చల్ల నీళ్ళల్లో వేయండి, బియ్యం అయిపోతాయి, గట్టిగా అయిపోతుంది. ఆ స్టిఫ్గా వచ్చిన తర్వాత సడగ్గాయ అంటే అది గట్టిగా అయిపోతుంది. దాన్ని ఎంత ఏమి మనకు వచ్చేటువంటి అంతరరసము, జఠరరసము, క్లోమరసము, పైత్యరసము ఇవన్నీ వచ్చి జీర్ణం చేస్తుంటాయి. ఈ రసాలన్నీ జీర్ణం చేయలేని పరిస్థితి అయిపోతుంది. అందుకని భోజనం చేసిన తర్వాత ఎప్పుడే కానీ గంటన్నర తర్వాత నేను నీళ్ళు తాగినట్టయితే ఏ విధమైన అజీర్ణమైనటువంటి రోగాలు రావు. ఓకే ఓకే డాక్టర్.